పాలనలో మార్పు చూస్తారంటూ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే మార్పుకు శ్రీకారం చుట్టారు. ప్రాధాన్యత అంశాల్ని మొదట గుర్తించి ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను వరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు గొప్ప మనస్సును చాటుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు రీఓపెన్ కావడంతో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన స్కూల్ బ్యాగ్ కిట్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూల్ బ్యాగ్ కిట్లపై జగన్ బొమ్మ ఉన్నప్పటికీ వాటిని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు సకాలంలో స్కూల్ బ్యాగ్ కిట్లను చేరవేయాలని, ఈ విషయంలో ఆలస్యం చేయొద్దని సూచించారు. కక్ష సాధింపు చర్యలకు తమ ప్రభుత్వం దూరంగా ఉంటుందని స్పష్టం చేసిన చంద్రబాబు దాన్ని రుజువు చేశారు. ప్రభుత్వ డబ్బుల్ని దుబారా చేయొద్దని అధికారులకు సూచించారు. గతంలో చంద్రబాబుపై అక్కసుతో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు పేరు మార్చారు. కానీ తాజాగా ప్రభుత్వం మారినా చంద్రబాబు మాత్రం జగన్ బొమ్మున్న స్కూల్ బ్యాగ్లను యథాతథంగా పంపిణీ చేయాలంటూ గొప్ప మనస్సును చాటుకున్నారు. ఇది ఏపీలో మార్పుకు సంకేతమంటున్నారు ప్రజలు. పాలనలో ప్రత్యేక మార్కు కనబరచడమే చంద్రబాబు స్టైల్. ఏపీ రూపురేఖలు మార్చేలా దూకుడు పెంచారు విజనరీ లీడర్. పడకేసిన పాలనలో ప్రక్షాళన చేయబోతున్నారు. దానికి తిరుమల నుంచే శ్రీకారం చుట్టబోతున్నారు. మంత్రిత్వ శాఖల కేటాయింపులోనూ చంద్రబాబు మార్కు కనిపిస్తోంది. బాధ్యతలు చేపట్టడంతోనే హామీల అమలుకు అంకురార్పణ చేశారు. మొదటి సంతకాలు ఆ 5 హామీలపైనే పెట్టి హామీల అమలులో దూకుడు ప్రదర్శిస్తున్నారు. చంద్రోదయం కాంతులతో అమరావతిలో వెలుగులు విరజిమ్ముతున్నాయి. జనహృదయ నేతకు కనీవినీ ఎరుగని ఘనస్వాగతం లభించింది. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తికి చంద్రబాబు పూర్తిస్థాయి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత జనరేషన్ రిఫార్మ్స్ ప్రారంభించారు. తిరుమల తిరుమల దేవస్థానం ప్రారంభం అన్నింటిలో ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉన్నప్పుడు కానీ తప్పులు చేసిన వాళ్ళు ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర కూడా సహకరించారు. దేవుడు కూడా చెప్పినదే, మంచి వాళ్ళని కాపాడుకోవాలి, చెడు వ్యక్తులు శిక్షించాలి, సమాజాన్ని కాపాడాలి. అందుకే ఈరోజు నేను చేసిన సంకల్పని నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆలోచిస్తున్నానంటే 30 ఏళ్ళకే నేను ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి వాళ్ళు బాగా చేసుకుంటున్నారు. కాబట్టి నేను వాళ్ళకి చేయాల్సింది అయితే వాళ్ళకి టైం ఇవ్వాలి. నా జీవితంలో నేను చేసినప్పుడు నేను టైం కూడా ఇవ్వలేదు, కొద్దిగా టైం ఇవ్వాలనుకుంటున్నాను కూడా. అదే సమయంలో ఈ మధ్యలో నేను నెల జరిగిన ఎన్నికలు సృష్టిస్తే ఎవరికి నేను భయపడ్డాను. కానీ నాకు నమ్మకం విశ్వాసం ఉంది, ప్రజలుగా అపారమైన గౌరవం ఉంది. నేను ఒకే మాట చేశాను, ప్రజలకు నిలవాలి, రాష్ట్రం నిలబడాలి. తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహిస్తుందని చెప్పారు. ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు, వాళ్ళు ప్రజలు పిలిచారు, రాష్ట్రం నిలబెట్టారు, వాళ్ళని నేను గౌరవించాలి. నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు, వెంకటే సంస్థ చెప్తున్నా, నేను అందరి వాడిని, 5 కోట్ల ప్రజల మనిషిని, కొంతమంది అయితే ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిద్ర ఉన్న కోర్టు పరిస్థితి
మీ పునరావాసే వాస్తవాలను చెప్పాలని చూసి నిర్వహించారు. రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభలు పిలిచారు. సాధారణ వ్యవస్థని ఎక్కడ వ్యవస్థలో లేకపోతే ఎక్కడ పార్టీ మనం కేసు పెట్టి అరెస్ట్ చేస్తారని అందరూ రోజు నిర్ధారణ లేని రోజు. ఇప్పుడు ఎక్కడ చెట్టు నరికేయడం లేదు, పర్దాలు పెట్టే పరిస్థితి లేదు, లేకపోతే రోగులను పంపించే పరిస్థితి లేదు. కానీ ప్రజాపాలన స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్పినా ఇంకొక పక్కన ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పెడారు, ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్టులు ఇబ్బంది పెడారు. ప్రజలు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలు కూడా ఇబ్బంది పెట్టారు. ఒకటిగా అన్ని వర్గాలు ఇబ్బంది పెట్టారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అనుభవం. చంద్రబాబు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఎనర్జీ లెవెల్స్ చూసిన వారెవరికైనా వయస్సు 74 ఏళ్లంటే అస్సలు నమ్మరు. ప్రజాసేవ చేయడానికి క్షణం వృధా చేయడం కూడా ఆయనకు నచ్చదు. ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటి నుంచే దూకుడు మీదున్నారు. ఆ క్షణం నుంచే చంద్రబాబు మార్క్ పాలన ప్రారంభమైంది. అమరావతికి కొత్త కాంతులొచ్చాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు. మొదట 5 సంతకాల్ని అందుకు సంబంధించిన ఫైళ్లపైనే పెట్టారు. చంద్రబాబుకు పాలనలో తిరుగులేదు. అయితే అందరిలా పాలన సాగిస్తే అందులో కొత్త ఏముంది? తనదైన మార్కు చూపించాలి, పాలనలో ట్రెండ్ సెట్ చేయాలి, దాన్ని మిగతా వారు ఫాలో కావాలి. చంద్రబాబు సీఎంగా కొనసాగిన ప్రతిసారి కనిపించేవి ఇవే. విజన్ 2020 నుంచి ఇప్పటి విజన్ 2047 వరకు అలా వచ్చినవే. సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తారు చంద్రబాబు. ఇక ఇప్పుడైతే ఆ మార్క్ మంత్రుల ఎంపిక నుంచే కనిపిస్తోంది. సీనియర్లను కాదని కొత్త వారికి పదవులు కట్టబెట్టారు. వారికి మంత్రులుగా అనుభవం లేకపోవడంతో ట్రైనింగ్ ఇప్పించడానికి రెడీ అయ్యారు. అంటే ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతగా పరితపిస్తున్నారో అర్థమవుతోంది. చంద్రబాబు స్పీడ్ నందుకోవడం అంత ఈజీ కాదు. కొత్త మంత్రులైనా సీనియర్లైనా సరే 74 ఏళ్ల వయస్సులోనూ చంద్రబాబు నడక మాట తీరులో ఏమాత్రం మార్పు లేదు. ఇప్పటికీ 25 ఏళ్ల కుర్రాళ్ల పనిచేస్తారు. అదే గంభీరం, అదే జోరు. రాష్ట్ర అభివృద్ధిలో పరుగులు పెట్టాలంటే ఈమాత్రం స్పీడ్ తప్పదు. పోలవరాన్ని పూర్తి చేయాలి. అమరావతిని దేశం మెచ్చే రాజధానిగా తీర్చిదిద్దాలి. పెండింగ్ ప్రాజెక్టులు, పనుల్ని కంప్లీట్ చేయాలి. ఇలా చంద్రబాబు ముందు చాలా లక్ష్యాలే ఉన్నాయి. ఏపీలో ప్రజాపాలన ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే ముందు చెప్పినట్లుగా 5 సంతకాలు చేశారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకాన్ని చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు, ఒంటరి మహిళల ఆశల్ని రెట్టింపు చేస్తూ వారికి అండగా నిలిచేలా పింఛన్ల పెంపుపై 3వ సంతకం చేశారు. పేదల కడుపు నింపే పథకం, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ జీవోపై సంతకం చేశారు. చివరిగా స్కిల్ సెన్సస్పై సంతకం చేశారు. రాష్ట్ర సచివాలయంలోనూ మొదటి బ్లాక్లో ఉన్న సీఎం ఛాంబర్లో తన సీట్లో కూర్చొని ఈ 5 సంతకాలు చేశారు చంద్రబాబు.